సుదర్శన నరసింహ యాగాన్ని పరిపూర్ణం చేయడానికి కరుణా కృపా కటాక్షాలతో విచ్చేసినటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి కోదండ రామాలయ కమిటీ పక్షాన సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సంతోషం. ఆయన పేరులోనే మూడు నాలుగు ఉన్నాయి. స్త్రీ ఉంది, దానికి భాష్యం చెప్పే విధానం ఉంది, స్త్రీ భాష్యం అయిపోయింది. మధు ఉంది, దాన్ని శూదనం చేసే విధానం కూడా ఉంది. నాకే సహకార విధానాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన చేసినటువంటి సేవలకు భాష్యం చెప్పాలంటే వాడికి తరం కాదు. మేము మా పూర్వాసుల నుంచి కూడా వారిని బాగా ఎరుగుదాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకంగా 60లో 20లాగా చెప్పాడు. ఆ 60లో 20లాగా ఇప్పటికీ ఇలానే పెరుగుతుంటారు, అలానే ఉన్నారు. అంతటి చురుకుదనం, అంతటి భక్తిభావం, అంతటి ప్రేరణ. ఆలోచన చేయండి, ఈవేళ షష్ఠి పూర్తి ఉత్సవం ఆయన చేసుకోవాలని అనుకున్నాడో లేదో పరమాత్మకు తెలుసు, నాకు తెలుసు. ఆయన వద్దనుకున్న వేళ కూడా మరి పాలకవర్గం కూడా ముందుకొచ్చి చేసింది అంటే ఆయన యొక్క గొప్పతనం ఏమిటో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటే సరిపోతుంది. ఆయన చేసినటువంటి సేవకు పరమాత్మ ఏ విధమైనటువంటి ఫలితం ఇచ్చాడు అంటే పరమాత్మ అనుగ్రహం అందించదలుచుకున్నాడు కాబట్టి అందరిలో చేరి యాగాన్ని ఈ క్రతువును నిర్వహింపజేశాడు. సరే, వారు అప్పుడప్పుడు చమత్కార గుళికలుగా చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనే అప్పుడప్పుడు చక్కటి చురుకులు కూడా వేస్తుంటారు. ఆ చురకలు వేయకపోతే ఈ ఉరుకులు ఉండవు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆ చురకలే మన ఉరుకులకు కారణం. మెదకులో ప్రొద్దులు లేస్తే మనకు ధనుర్మాసం వచ్చిందంటే మెదకులు ఉంటే నేను పడుకునేదే 12 గంటలకు, లేచేది 2:30కి, అనుష్ఠానం కూర్చోగానే పావులకు 3 నుంచి ఈయన మొదలవుతుంది. మొత్తం అదంతా నాకు వారితోనే కాలం అంతా గడిచిపోతుంది. ఈ విధంగా అంటే వారు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారో సమస్య లేదు. అసలు భగవంతుని పండుకొని ఇస్తారా లేదా నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. అంటే దేవుడు రాయ దేవుడు కూడా పండుకొని వేయడం ఎప్పుడు తెల్లందాక రాత్రి అంతా కూర్చొని స్వామి పండుకున్నావా నిద్రపోయిన పండుకున్నావా పండుకున్నావా అంటే పాప ఆయన వంటడా, లేచినావా లేచినావా అంటే లేస్తాను. కాబట్టి దేవుడు రాముడు గుళ్ళనే ఉంది, పండుగ ఇస్తారా లేదా రాముడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను. మరి అంత పరమాత్మను కూడా నిరంతరము పరమాత్మను ధ్యానిస్తున్నాడు. పరమాత్మను ధ్యానించడం పెద్ద లెక్క కాదు, మనకు రాష్ట్రపతి లేనివాడే లెక్క కాదు, రాష్ట్రపతికి మనం తెలియాలి. అక్కడ ఉన్న తమాష పరమాత్మను ఆయన నిత్యం ధ్యానం చేస్తుంటే పరమాత్మ అనుకున్నాడు షష్ఠి పూర్తి అయిపోతుంది వీడు ఎక్కడ పోతున్నాడని అందరి హృదయాల్లో చేసి ఆయన ధ్యానం చేసి ఈయన షష్ఠి పూర్తి చేయించాడు పరమాత్మ. అది చేసినటువంటి చమత్కారం. అటువంటి చమత్కారవంతమైనటువంటి కార్యక్రమాలు మనకు ఎన్నో జరుగుతుంటాయి. మరి ఎవరు పుట్టడం వల్ల, ఎవరికి సుకృతం వల్ల, అసలు నిజంగా ఎవరు పుట్టడం అనేది జరుగుతున్నది అనేది ఒకటి ప్రశ్న. మన సుకృతం వల్ల మనం పుట్టామండి, మన సుకృతం వల్ల ఉంటాం. నిజంగా పుట్టడం వేరు, జన్మించడం వేరు, అవతరించడం వేరు. మామూలుగా పుట్టుతుంటాయి ఎత్తుంటాయి ప్రాణులు, అది వేరు. ఏదైనా పుట్టిన తర్వాత మంచి కార్యాల్లో నిమగ్నమైతే వాడు జన్మించినట్టు. అవతరణం అంటే అది కేవలం పరమాత్మకు సంబంధించినటువంటి అంశం, అవతరించడం అంటే పరమాత్మకు సంబంధించినటువంటి అంశం. మరి జన్మించిన వాడు ఎవరు జన్మించినట్టు, ఎవరు నిజంగా పుట్టినట్టు అంటే పరివర్తిని సంసారే మృతకోవాలే సజాతో ఏన జాతేనా యాతి వంశ సమున్నతి అని మనం. ఈ యొక్క జన్మన చక్రంలో ఉండేటువంటి దాంట్లో పుట్టినవాడు గిట్టడం అనే మన కర్మ సిద్ధాంతం అని చెప్తుంది. నిజమే ఈ చక్రంలో నిజంగా పుట్టినవాడు ఎవడు అంటే ఎవడు పుట్టడం వల్ల వాని యొక్క వంశము ఉన్నత స్థితికి పొందుతుందో వాడు నిజంగా జన్మించినట్టు లెక్క. అందులో శ్రీభాష్య మనసునాచార వారు ఒక కాబట్టి అటువంటి చక్కటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండి అందరికీ మాటలు చెప్తూ, మంచి మాటలు చెప్తూ, ఆ మంచి మాటలు చెప్తూనే మంచి పులిహోర పంచిపెడుతూ బ్రహ్మాండమైనటువంటి నివేదన కార్యక్రమం చేస్తూ చెప్తున్నారు. ఇప్పుడే ఆయన ఎన్నో సార్లు దండలు పట్టుకొని కిందికి దిగినాడు. అంటే ఆయన నిద్ర పట్టారు, మరి ఏం చేస్తాను,
మెదక్ పట్టణంలో కోదండ రామాలయంలో తన స్వా